విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలంలో గ్రామాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, చంపాపెట్టి బ్రిడ్జ్ శంకుస్థాపన చేసి 9 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదని, ప్రభుత్వం తక్షణమే ఈ పనులను ప్రారంభం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు స్వామి డిమాండ్ చేశారు. పనులు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పుదని టీడీపీ మండల నాయకులు తెలిపారు. అలాగే అంత్రిగూడ గ్రామంలో ప్రధానంగా మరియు కోసంగి రోడ్డు సౌకర్యం లేదు. అయితే ఈ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఈ రోడ్లకు నిధులు మంజూరు చేసి ఉండింది. కానీ ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఈ నిధుల్ని రద్దు చేసింది. మరి ఎందువల్ల చేసిందో మాకైతే తెలియదు, కానీ వెంటనే అది కూడా ఏర్పాటు చేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్తూ ఇప్పటికే ఈ పార్టీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరములైంది. చూస్తూ మేము ఊరుకున్నాం, కానీ పరిష్కారం అవుతుందేమో అని చెప్పి మనం చూసాం. కానీ 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. అందుకని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమము శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి మండల అభివృద్ధి అధికారికి మా సమస్యను తెలియపరుస్తున్నాం. భవిష్యత్తులో ఈ సమస్య కానీ పరిష్కరించకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేయవలసి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. కనుక వెంటనే ఆ రోడ్డు సౌకర్యం మనకు లేక పండించినటువంటి పంటలు సంతకి తీసుకెళ్లి అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉన్నాం. అలాగే ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి వైద్యం సౌకర్యం అందలేనటువంటి పరిస్థితి ఉంది. కనుక దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో ప్రజా ఆందోళన ఏర్పాటు ఎక్కువగా చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏర్పాటు చేయాలి, చంపపట్టి బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే ఏర్పాటు చేయాలి, చంపపట్టి బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే ఏర్పాటు చేయాలి, రోడ్డు సౌకర్యం వెంటనే కల్పించి నిర్మాణం వెంటనే ఏర్పాటు చేయాలి, శనిమర వలస రోడ్డు నిర్మాణం శనిమర వలస రోడ్డు నిర్మాణం వెంటనే ఏర్పాటు చేయాలి, చంపపట్టి బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే ఏర్పాటు చేయాలి, ఆగిపోయిన పెద్దపడి రోడ్డు నిర్మాణం వెంటనే ఏర్పాటు చేయాలి, ఆగిపోయిన పెద్దపడి బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే ఏర్పాటు చేయాలి. దాని మీద మీ చర్యలు ఏంటి అన్నది నేను లెటర్ పెడతాను, దాన్ని బట్టి వాళ్ళు దాని మీద ఆన్సర్ చేస్తారు. కాబట్టి నాకు ఎండియుగా మీరు నాకు ఇచ్చిన దానికి నా చర్య అది అది నేను చెప్పాను, మనకు అర్థమైంది కదా. కాబట్టి దీని హామీగా కాకుండా సామాజిక సమస్య ఇది, మనం ఎవరు ఇండివిజువల్ గా ఎవరికి నాకు రోడ్డు లేదు నాకు లేదు కొత్త రోడ్డు అయితే సరైన డబ్బులు రాలేదు. ఆల్రెడీ ప్రారంభించేసారు, శంకుస్థాపన చేశారు, ఇంకా ఆగిపోయిందా? అందుకే నేను లెటర్ పెడతానండి. ఇప్పుడు సార్ అన్నది